ఇప్పటికైతే కంప్లీట్ చేసాము కార్డులు, కొన్ని అయితే చేసాము, ఇంకా చాలా టొన్నా చేయవలసినవి. మన అవి ఏమో పసుపు రాసి రాసి వెళ్ళిపోయిందట. మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ. ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము చిన్న ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడ కనుకుంటున్నారా? మా తాతగారి ఇంటికి. యాక్చువల్గా మా అమ్మకి అన్నవారింటికి. ఇక్కడే గోపాలపట్నం దగ్గర ఉంటారు. ఈరోజు పోలార్ అమావాస్య కదా, వాళ్ళ ఇంట్లో పూజ బాగా చేస్తారు, రమ్మని చెప్పారు. యాక్చువల్గా నేను కొంచెం నేను బయటకు వెళ్ళిపోయాను, రావడం లేట్ అయిపోయింది. సో ఇప్పుడు 12 అయిందండి, ఇప్పుడు బయలుదేరుతాను. ఇంకా ఫోన్ చేసాను ఆల్రెడీ మత్తయ్యకి, ఫోన్ చేస్తే ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు, వ్యాంగ్ వచ్చేయండి అమ్మ అని అన్నారు. మన నవ్య మాత్రం పూజ కోసం అని చెప్పి నీట్గా చక్కగా రెడీ అయిపోయింది. చాలా రోజుల తర్వాత అవునులే, కానీ ఇదిగోండి ప్రజెంట్ అయితే రెడీ అయిపోయాం. నవ్య ఎలా ఉందో వాళ్ళకి ఎలా తెలుస్తుంది చీర ఎప్పుడుదనంటే? అవి ఎలా చెప్తా నువ్వు చీరలు అవి ఇప్పుడు చెప్పకూడదు, కానీ ఇది ఎప్పుడుదనంటే యాక్చువల్గా మా పెళ్లికి ముందు పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు అమ్మాయికి, అమ్మాయి తరపు వాళ్ళకి అమ్మాయికి చీర పెడతారు. పెళ్లి కార్డు మేము ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అమ్మాయికి ఇస్తాం కదా, అమ్మాయి వాళ్ళకి అప్పుడు చీర, ఈ చీర ఇచ్చారు అప్పుడుది. ఇప్పటికి కూడా చూసారు ఎంత స్టాండర్డ్గా ఉందో. ఓకేనా, జాగ్రత్త ఉంచుకుంది, నీటి కుట్టుకుంది ఫస్ట్ శారీ అని చెప్పేసి. శారీ అయితే మాత్రం చాలా బాగుంది, తనకి కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది. మా నోహి ఏమో చెప్పులు వేసుకుంటున్నాడు. నోహి మా రథ చక్రం అయిపోయాను కదా మొన్న, కలర్ కలర్లు అని చెప్పాను కదా చూడండి, ఇవన్నీ పెట్టాం మొన్న సరదాగా రైతు బజార్కి కూరగాయలకి వెళ్ళినప్పుడు. అక్కడ ఒక అబ్బాయి ఏమో సరే పెడతాము కొద్దిగా చూడండి అని అన్నాడు. పెట్రో బాబు అని అన్నాను, కొంచెం ఎక్కడైనా చిన్న చిన్న ఇవి ఉన్నా సరే కవర్ అయిపోతాయి కదా అని చెప్పేసి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము రెడీ అయిపోయాము, బయలుదేరి వెళ్ళిపోవడమే. లక్కీకి ఈరోజు గాంధీ జయంతి కదా, సెలవు హాలిడే, సో ఇది కూడా కలిసి వచ్చింది మాకు. నా గొంతుకి అయితే మాత్రం ఇంకా సెట్ అవ్వలేదు, ఏంటో అర్థం కావట్లేదు. మాట్లయితే బాగానే అవుతుంది కానీ గొంతుకైతే కొంచెం ఫ్రీ అవ్వలేదు. మన ఊహి కూడా వ్యాంగ్ తీసి వెళ్ళిపోదామని అన్నాడు. ఆడికి తాత దగ్గరికి వెళ్దామని అంటేనే బయలుదేరాడు వెంటనే, లేదంటే డిలే అయిపోతుంది. ఇంకా ఇవ్వండి గారెలు సేపుల్లోనే ఇల్లంతా ఎలా చేశారు చూసారా? మొత్తం ఒక పక్క కార్లు, ఒక పక్క సబ్బులు, ఒక పక్క ఏమో లూడో గేమ్ లాంటివి, ఒక గేమ్ ఆట ఉంటుంది ఇవ్వండి ఇది ఒకటి. ఒకటేమో ఇప్పుడు మనం ప్యాకెట్ చింపుకుంటే గాలి ఎలకంట, చేమలు పురుగులు ఎలకంట ఉంటాయి ఒక క్లిప్స్, అవి ఒకటి అన్నీ తీస్తాడు. ఏం లేవు ఇక్కడ, ఇంకెన్ని తీస్తాడో తెలియదు ప్రస్తుతానికి. అయితే ఇలా ఆడుతున్నప్పుడే కాస్త బోతిని మించి చూస్తున్నాను, టీవీ కూడా ఆపేశాను. ఎంత చూస్తాడు ఆడైనా? ఇప్పుడైతే ఫస్ట్ ఇటు తినిపించుకో మా ఆయన. నేను వచ్చి ఒకసారి ప్రజెంట్ అయితే మేము అప్పు గారు మా అత్తవారింటికి అయితే వచ్చాము, నవ్య వాళ్ళకి అన్నవారింటికి. సో ఎందుకు అనుకుంటున్నారా చూడండి, ముందు దానికి సంగతి పక్కన పెట్టండి, ముందు నవ్య చూడండి చక్కగా తయారైపోయింది. దేవి నవరాత్రులు కదా, అదొకటి ఇది వచ్చింది, అది ఆనందం వేస్తుంది. అమ్మ చూడాలని ఆనందం, అమ్మ కళ్ళలో చెంకిలు ఎలగాలి. ఆ కన్నీ వస్తే వేసుకుని ఇదిగోండి బర్త్డేకి తీసిన డ్రెస్ ఇప్పుడు వేసింది. ఇప్పుడు మోక్షం కలిగింది. ఇంకా లక్కీగా 1 మంత్లో అయిపోయింది ఇది. జనరల్గా 2 ఇయర్స్ 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు కూడా తనకు తీసిన కొత్త బట్టలు ఏవైనా సరే ఈసారి వ్యాంగ్ అయింది, చాలా హ్యాపీ నాకైతే. మరి అదే చెప్తున్నాను, ఎంత ఇంట్లో కూడా ఇక ఏ ఇప్పుడు వచ్చిన నైటీలు మనకు వ్యూవర్స్కి తెలుసే. ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము ఒక అకేషన్ చేస్తున్నాము. అకేషన్ అంటే సంబరాలు లాంటివి. మా బావ బామరి ఏంటది బామరి చెప్తున్నాం మా దీని నవ్య వల్ల వీడియో లాంటి పెరిగిపోతుంటది. ఒక క్వశ్చన్ కేమో 60 క్వశ్చన్ లేస్తారు తిరిగి. బావుతుంది బామరి అవుతుంది బావునే మరిదే కదా. అదే పోలే మా నవ్య అన్నయ్య మ్యారేజ్ అన్నాం కదా, సో కార్డులు అయితే రెడీ అయిపోయి ఇవ్వండి. అవి ఇప్పుడు మొత్తం పేర్చేసి
కొంచెం కార్డ్ ని రెడీ చేయాలా, వచ్చే మొత్తం అన్ని కూడా పేరుస్తున్నాం. కొంచెం రెడీ చేసి కొంచెం పసుపు అంటించేసి దేవుడికి మొక్కేసి చుట్టాలకి పంపకం స్టార్ట్ చేసే సరిపోద్ది. ఇంకా 10 డేస్ కూడా టైం లేదు. వీళ్ళైతే ధీమాగా ఉన్నారు, నేనైతే గాబరా పెడుతున్నాను. మా బావున్నో మా నవ్య మా అత్తమ్మ వాళ్ళందరూ కూడా ధీమాగా ఉన్నారు. కొంచెం పర్వాలేదు, గాబరా ఎందుకులే, ఎందుకు టెన్షన్ పడిపోతున్నాం అన్నారు. నేను టెన్షన్ పడతానండి, మీరు టెన్షన్ పడకుంటారు, అది నేను అనేది. అవును, మామూలు నవ్వకుండా చెప్పు. ఎవరు అన్నారు నవ్వి చెప్తారు అంటే అలా ఇబ్బంది పడతానట. సీరియస్గా కాదు, వాళ్ళకి నువ్వు చెప్తుంది అర్థం కాకుండా అంట. నువ్వు మధ్యలో నవ్వేస్తున్నావు, నువ్వు ఇప్పుడు నీట్గా చెప్పు. ఇదిగోండి చెప్పు, నేను చెప్పింది చెప్పు, నేను చెప్పింది ఇప్పుడు. ఇదిగోండి మా అన్నయ్య మ్యారేజ్ కాబట్టి మ్యారేజ్ కార్డ్స్, దానికి పసుపు పెట్టేసి దేవుడికి మొక్కేసి చుట్టాలకు పంచడం స్టార్ట్ చేస్తున్నాము. అందుకోసమని మా అమ్మాయిల ఇంటికి వచ్చాం. ఇది ఫస్ట్ వేడుక, నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను నోహికి కూడా ఎంత తినేసి చెప్పలేదు, నీకు చెప్తున్నాను. ఇదిగోండి ప్రజెంట్ అయితే రెడీ చేస్తున్నాను అన్నీ. ఆల్రెడీ మా నవ్య వచ్చే లోపల నేను అన్నీ కూడా మన ఫోల్డింగ్ చేస్తాను. కొద్దిగా పసుపు వండించి సరిపోతుంది. ఇప్పటికైతే కంప్లీట్ చేసాము కార్డులు, కొన్ని అయితే చేసాము, ఇంకా చాలా ఉన్నాయి చేయవలసినవి. మన నవ్య ఏమో పసుపు రాసి రాసి వెళ్ళిపోయిందట. నేను మా అత్తయ్య ఏమో ఇవన్నీ లైన్గా పేర్చుకొని లోపల ఒకదాంతో పేర్చేసి ఇచ్చేస్తే నీట్గా వచ్చి పసుపు రాసింది, అలిసిపోయినట్టు ఆలబడిపోయింది చూడండి. మీ యొక్క అందరి దీవెనలో మా బాపట్న ఉండాలి, పెళ్లి కొడుకో పెళ్లి కూతురు మీద. ఓకేనా, మా నోహి మాత్రం నీట్గా చేగూడాలతో భోజనం చేసేస్తున్నాడు. నువ్వు నాకు ఇవ్వే చేయకూడదు పీసి. ఇదిగోండి మా నవ్యకి పిలిపి పిలిపి చేస్తున్నారు, ఆడపిల్ల పిలుపు. 10 రోజుల ముందు మీ ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చేయండి. ఓకే ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడే ఇంటికైతే వచ్చాం. మా నవ్య అలిసిపోయింది, పాపం బ్యాక్ పెయిన్ వస్తున్నారు చూడండి ఎక్స్ప్రెషన్స్. బండి మీద కూర్చుందని నువ్వే అలాగ అయితే బొగ్గురోడినే బండి కాపలా కాసుకుంటూ వచ్చినాడు, నేనేటైపోవాలి. ఇంకెందుకు ఇంకో 2-3 బ్యాగులు పెట్టుకుని వచ్చి. ఇదిగోండి యాక్చువల్గా ఈ శారీస్ ఉన్నాయి కదా, దీనికోసం కిందనే ఏడు బార్డర్ కటోరి లేస్. ఇంకోటి నువ్వు అది ఫిట్ అడ్డుగా చూపెత్తావు ఏ మనిషి. ఇంకోండి ఈ లేస్ బోర్డర్లో వేస్తుందంట. నా చీర కాస్ట్ కానీ లేస్ కాస్ట్ ఎక్కువైపోయినాయి. ఇదిగోండి కటోరి లేస్ అట, కచోరి లాగా ఉంది. ఇది చూద్దాం, ఇదిగోండి. ఈసారి మా ఆవిడేమో కొంచెం తగ్గించింది సామాన్లు కడ తేడం. సామాన్లు అంటే తేదు కూరగాయ, కూరలు, అన్నము, పెరుగు, సాంబారు, పప్పు ఇవన్నీ కట్టించుకుని వచ్చేది ఎప్పుడు. తెచ్చావు నువ్వు, తెచ్చింది సరుకులు మరి చెప్పదు. నవ్యతో వెళ్తే ఎలాగ ఉంటుంది వ్యాపారం అంతా మామూలు కూడా. ఇప్పుడు డిజైన్ తెలియదు, కుట్టిన తర్వాత అలా చూపిస్తే అర్థమవుతుంది. దేవుడికి మొక్కాలి, దేవుడా వేగంగా అయిపోయేటట్టు చూడు తండ్రి. కుట్టింగ్ కుట్టడము లేకపోతే ఆ నోహికి నిద్ర ఉండదు, నాకు నిద్ర ఉండదు, ఇద్దరికి టార్చర్ పడేస్తుంది. ఇదిగోండి మా నోహి ఫేవరెట్ మూవీ బాహుబలి వస్తుంది. నోహి మాత్రం తీక్షణంగా చాలా సీరియస్గా చూస్తున్నాడు. దాని పేరు ఏం పేరు బాహుబలి హీరోయిన్ పేరు ఏం పేరు అనుష్క తెలుసు నాకు. అందులో దేవసేన, దేవసేన దేవసేనకి టార్చర్ పెడుతుంటే మా నోహి ఏమో అమ్మ చూడే పాపమా అని అంటాడు. ఇదిగోండి ప్రజెంట్ అయితే అలాగ వెళ్ళొచ్చాము. ఓకేనా, ఓకే బాయ్ బాయ్. మన ఊహి చూడండి షాపింగ్ చేశాడు స్పెట్స్ వాళ్ళ మామ చేత, వాళ్ళ మామ చేత కొనిపించాడు. వద్దురా బాబు నువ్వు ఏమన్నా సరే ఇంకొప్పించుకోకుండా కొనిపించాడు. మా బావ కూడా పోనీ కొనలేలే, ఆడు సరదా పడతాడు నాకు కొనిసాడు. అది తెచ్చిన తర్వాత నాకు దోపుతాడు బండి మీద వెళ్తున్నప్పుడు వేసుకొస్తాడు.
నువ్వు పెట్టుకున్నావు బాగుంటుంది కొద్దిగా వెళ్తుంది కదా బాగుంది.